గాడ్ దేవునికి స్తోత్రాలు. నేను పాస్టర్ రత్న మైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. ఈ రోజున యెషయా మన కోసం వాగ్దానాన్ని ఏర్పాటు చేశారో ఒకసారి చూద్దాము. రోమీయులకు రాసిన పత్రిక 4:20. అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చడానికి సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలం నొందెను. దేవునికి స్తోత్రాలు. రోమన్స్ చాప్టర్ 4:20. హీ డిడ్ నాట్ వేవర్ ఎట్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్ through unbelief but was strengthened in faith giving glory to God and being fully convinced that what he had promised he was also able to perform. devuniki stotralu. chudandi ikkada believe in God and hope in God. devuni yandu vishwasamu devulo nirikshana. iraq lo unna abraham garu ki devuni swaranni vinipichi ayani pilichinappudu okka sari kuda ayana avishwasamloki raakunda leda ayana పిలుచుకున్న దేవుడు నమ్మదగిన దేవుడు అని ఆయన ఎంతో విశ్వాసం ఉంచి దేవుడిచ్చిన ప్రతి వాగ్దానాన్ని ఆయన పొందినట్టు మనం చూస్తున్నాము. అలాగే మనం చూస్తుంటే చూడండి, ఒక్కసారి అపొస్తలుడైన పౌల్ గారు డమాస్కస్ మార్గంలో ఆయన వెళ్ళేటప్పుడు అపొస్తలుల కార్యాలు 9 ఆ సంఘాన్ని హింసిస్తున్న ఆయన, అలాగే సంఘాన్ని ఎంతగానో పాడు చేస్తున్న ఆయన, ఎంతగానో క్రైస్తవుల్ని వేధిస్తున్న ఆయన, ఒక్కసారి దేవుని యొక్క వెలుగుని చూసి దేవుని స్వరాన్ని విని ఎప్పుడైతే యెషయా ఆయనతో మాట్లాడారో ఆ క్షణం నుంచే వారి జీవితాలన్నీ మారిపోయి దేవునిలో విశ్వాసంలో ఎంతో అద్భుతంగా ఈ రోజున ఈవెన్ రోమా పత్రిక కానీ నూతన నిబంధన గ్రంథంలో ఎన్నో పుస్తకాలు ఎన్నో పత్రికలు మనం చదువుకుంటానికి ఎంత అద్భుతంగా అపొస్తలుడైన పౌల్ గారిని అలాగే విశ్వాసానికి తండ్రి అయిన అబ్రహాం గారి గురించి మాట్లాడుకుంటానికి ఎంత చక్కగా దేవుడు మనల్ని నేర్పిస్తున్నారు. ఈ రోజున వాక్యాన్ని వింటున్న నువ్వు, వాక్యాన్ని చెబుతున్న నేను, మనం కూడా అదే విశ్వాసంలో చివరి వరకు మనం నడవాలని వాగ్దానం చేసిన తండ్రి ఆ వాగ్దానాన్ని నెరవేర్చగలిగిన శక్తి కలిగిన దేవుడని మనతో రక్త నిబంధన చేసుకున్న యేసయ్య, ఆ రక్త నిబంధనకి ష్యూరిటీ గ్యారంటీ ఆయన అని, మీడియేటర్ మధ్యవర్తిగా ఆయన ఉన్నారని, మనల్ని కాపాడిన యేసయ్య, మనల్ని చివరి వరకు ఆ యొక్క కృపలో నడిపించగలిగిన శక్తి కలిగిన దేవుడని మనం విశ్వాసం ఉంచాలని ఇక్కడ మనకి నేర్పిస్తూ ఉన్నారు. చాలామంది క్రైస్తవులు మనము దేవుని గురించి తెలుసు కానీ దేవునిలో మనం నడుచుకోవట్లేదు. దట్ ఈజ్ లైక్ కైండ్ ఆఫ్ డెడ్ ఫెయిత్, చనిపోయిన విశ్వాసం. చనిపోయిన విశ్వాసం వల్ల ఏదీ ప్రతిఫలం లేదు. ఇట్స్ లైక్ ఎ కైండ్ ఆఫ్ సాతాన్ విశ్వాసం. సాతానికి తెలుసు యేసయ్య దేవుడని, బట్ హియర్ గాడ్ ఈజ్ అగైన్ హీఈస్ క్విక్కెనింగ్ అస్. దేవుడు మనల్ని కదిలిస్తున్నారు, ఆ పరిశుద్ధాత్మతో బోధిస్తూ ఉన్నారు. ఆయన అంటా ఉన్నారు, జీవించి ఉన్న విశ్వాసంలో జీవంతో మనం నడవాలని మనకి నేర్పిస్తున్నారు. ఇదేంటి చాయిస్, అది నీ మనసుకి నువ్వు, ఇట్స్ నీ నిర్ణయాన్ని బట్టి నువ్వు ఇది ఉంటుంది. హౌ యూ వాంట్ టు లివ్ యువర్ లైఫ్, యు వాంట్ టు లివ్ లైక్ ఎ పవర్ ఫిల్డ్ గాడ్లీ లైఫ్ ఆర్ డెడ్ వర్క్స్ అండ్ సాటన్ లైఫ్. చనిపోయిన కార్యాలతో చనిపోయిన వ్యక్తిగా నువ్వు ఉంటావా, లేదా దేవుని శక్తి పొంది దేవుని శక్తిలో నువ్వు నడుచుకుంటూ ఉంటావా? ఆ నిర్ణయం నీ మీద ఆధారపడింది. చూడండి, ఈవెన్ 100 సంవత్సరాలు అప్పుడు కూడా ఆయన ఎదురు చూస్తూ ఉన్నారు. బికాజ్ మనము గలతీయుల పత్రిక రోమా పత్రిక 4 చూస్తే హీ డిడ్ నాట్ వేవర్ హిస్ ఫెయిత్, ఆయన అవిశ్వాసంలో నమ్మలేదు, విశ్వాసంలో నమ్మారు. ఆయన దేవుని సమయం కోసం వేచి ఉండి ఆయన తన కుమారుణ్ణి పొందారని మనం చూస్తూ ఉన్నాము. విశ్వాసానికి కర్త ఎవరు? మనం హిబ్రియుల పత్రిక 12:2 చూస్తే విశ్వాసానికి కర్త మన యేసయ్య అని మనం చూస్తూ ఉన్నాము. గాడ్ ఈజ్ ద ఆథర్ అండ్ ఫినిషర్ ఆఫ్ యువర్ ఫెయిత్. ద గుడ్ వర్క్స్ విచ్ హీ హాస్ కెప్ట్ ఇన్ టు యూ, గాడ్ విల్ మేక్ యూ టు వాక్ టిల్ ద ఎండ్. బట్ వీ నీడ్ టు వాక్ విత్ గాడ్. చివరి వరకు మనం మంచి పనులు చేయడానికి, విశ్వాసంలో నడవటానికి దేవుడు మనకి శక్తినిచ్చి నడిపిస్తూ ఉంటారు. ఎందుకంటే విశ్వాసాన్ని ఇచ్చేదే మన యేసయ్య. యేసయ్య స్తోత్రాలు. సో యేసయ్య ఏవైతే అబ్రహాం గారికి ఆ నిబంధనలో ఆయనకు వాగ్దానాలు చేశారో, ద్వితీయ ఉపదేశకాండం 28:1-14, అలాగే యేసయ్యలో మనకిచ్చిన ప్రతి వాగ్దానాన్ని కూడా నువ్వు విశ్వాసంలో పొందటానికి, దాన్ని నడుచుకుంటానికి, నువ్వు నీ కుటుంబాలు ఆశీర్వదించబడటానికి దేవాది దేవుడు అవన్నీ మనకి ఎప్పుడో ఏర్పాటు చేసి ఉంచారు. ఈరోజు మనం చేయాల్సిందంతా లెట్ అస్ రిసీవ్ అస్ ఫ్రమ్ ద లార్డ్, లెట్ అస్ వాక్ అండ్ లెట్ అస్ లివ్ ఇన్ పవర్. దేవుని శక్తిలో మనం నడుద్దాము, దేవుని దగ్గర నుంచి మనం పొందుతాము. దేవుడు ఆల్రెడీ మనకు అనుగ్రహించారు, వాటిలో ఇప్పుడు మనం నడవాలి. యేసయ్యకి స్తోత్రాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్య మీకు స్తోత్రాలు, వందనాలు నాయన. థ్యాంక్ యూ జీసస్ ఫర్ దిస్ వర్డ్. అవును నాయన,
ఆదికాండం 15వ అధ్యాయంలో నాయన మీ స్వరాన్ని వినినాయన, మీరిచ్చిన వాగ్దానాన్ని నమ్మినాయన, ఆ వాగ్దానాన్ని పొందారు అబ్రహాం గారు నాయన. ఈరోజు వరకు మేము మాట్లాడుకుంటూ ఉన్నాం నాయన. అలాగే మాలో కూడా నాయన, మా హృదయంలో ఉన్న అవిశ్వాసాన్ని నాయన, ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు మేము అటు ఇటు పరిగెత్తకుండా నాయన, మా మనసులోనైనా సాతాండు ఎలాంటి ఆలోచనలు ఉంచకుండా నాయన, మీ మహాకృపలో ఇంకా మేము నాయన ఇదిగో ఆవగింజంత విశ్వాసం పర్వతాలను కదిలిస్తుంది అన్నారు నాయన. అయ్యా పర్వతాలను నాయన మీరు మా ముందు నడుస్తూ పర్వతాలను చదును చేస్తాను అని అన్నారు నాయన. ప్రతి సాతాను యొక్క ఆ యొక్క శోధనలు నాయన, సాతాను క్రియలు అన్నీ మీరు తీసివేసిన ఆయన, మీరు మాకు శక్తినిస్తూ నాయన ప్రభా నడిపించే దేవుడు మీరు మాతో ఉన్నారయ్యా. ఎస్ అయ్యా మీకు వందనాలు నాయన. తండ్రి ఇదిగోనైనా వాక్యం విన్న ప్రతి బిడ్డని, వారిని వారి కుటుంబాలని మీరు దీవించిన ఆయన ప్రభ, మీ పరలోక రాజ్యపు ఆశీర్వాదాలతోనైనా అబ్రహాం గారికి మీరు వాగ్దానం ద్వారా ఇచ్చిన ఆశీర్వాదాలని ఏసయందు విశ్వాసం అవన్నీ మేము పొందినాయినా ప్రభ, ఇదిగో మిమ్మల్ని మహింపరిచే బిడ్డలుగా మమ్మల్ని దీవించమని ఏసయ్య నామలు వేడుకుంటున్నావు తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.